సో ఇప్పుడు మన దగ్గర 1, 2, 3, and 4 కార్డ్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను ఇవి ఇప్పుడే చూపియా అన్నమాట, ఇవి తర్వాత చూపిస్తా. నువ్వు ఆగమైన నన్ను అడగక అవేందని. ఓకే రైట్. సో ఇప్పుడు నేను టుర్ర అంటుంటే మధ్యలో ఏడన్నా స్టాప్ అని రైట్. స్టాప్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ మనకి ర్యాండమ్ కార్డ్ వెళ్తుంది అన్నమాట. సో ఈ కార్డ్ ని నువ్వు చూసుకో, నెంబర్ సింబల్ అన్ని గుర్తు పెట్టుకో మంచిగా రైట్. అండ్ క్యామ్ లో కూడా చూపిద్దాం రైట్. సో ఇప్పుడు నేను దీన్ని మొత్తం ఎగ్జాక్ట్లీ మిడిల్ లో పెట్టేసిన అన్నమాట. సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్ ఏందో తెలుసా నీకు? నార్మల్ గా రైట్ గెస్ చేసావా? సో నార్మల్ ఇవి 4 క్వీన్స్ అన్నమాట రైట్. ఈ 4 క్వీన్స్ కి 4 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి రైట్. సో క్లబ్స్ ఉంటది, మనకి స్పేడ్ ఉంటది, మనకి డైమండ్స్ ఉంటది అండ్ హార్ట్స్ ఉంటది రైట్. సో ఇట్లానే నీ దానికి కూడా ఒక సింబల్ ఉంటది నార్మల్ గా. నార్మల్ ఈ 4 కార్డ్స్ కి 4 డిఫరెంట్ సింబల్స్ కదా. సో నీ దానికి కూడా సింబల్ ఉంటది, అది గుర్తుందా నీకు? గుర్తుంది రైట్. సో అది గుర్తుంటది అలా. సో ఇప్పుడు నీ సింబల్ ఏందో నేను చెప్తా. ఇదా? ఇది కాదు కదా, డైమండ్స్ అయితే కాదు కదా. ఓకే ఓకే వెయిట్ వెయిట్. సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్ లో ఏదో ఒకటి నీ సింబల్ లెక్క చేంజ్ అవుతుంది రైట్. సో వాచ్ దిస్, వాచ్ దిస్. హార్ట్స్ ఆ నీ సింబల్? కానీ క్యూన్ ఆఫ్ హార్ట్స్ కాదు రైట్. ఓకే వాచ్ 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 దిస్, వాచ్ దిస్. ఇదేనా? ఎయిట్ ఆఫ్ హార్ట్స్ రైట్. సో ఇది ఒక్కటే కాదు, ఇది ఇది అన్ని రైట్. అండ్ నో మ్యాజిక్ సింబల్ గిమ్మిక్, అన్ని నార్మల్ కార్డ్స్ రైట్. నా పేరు ఇండియన్ డైనమైట్. నేను 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మ్యాజిక్ చేస్తున్నా. సో యూ బ్రో, దిస్ ఈస్ ఇండియన్ డైనమైట్ ఇయర్. సో ఏదో కొత్త ఎంట్రీ ట్రై చేద్దాం అనుకున్నా, బట్ బుక్కలాగా ఉందని లైట్ తీసుకున్నా అనమాట. సో ఇప్పుడు చూసిరు కదా ఆల్రెడీ పర్ఫార్మెన్స్, లైట్ ఆఫ్ హ్యాండ్ అనమాట. సో బోత్ ఆడే బాయ్, బోత్ ఆడే, బోత్ బోత్ ఆడే. సో ఇప్పుడు ట్యూటోరియల్ స్టార్ట్ చేద్దాం. ట్యూటోరియల్ స్టార్ట్ చేసేకన్నా ముందు తెలుసు యాప్ రెండు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకూడదు, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ట్యూటోరియల్ చూసేద్దాం బ్రో. సో యూయో బ్రో, ఇది ట్యూటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా కొత్త బైసైకిల్ ఇన్స్పైర్ డెక్ అనమాట రైట్. సో దీని మీద రెండు సైకిళ్ళు ఉంటాయి రైట్. సో దీనికి మనకి ఒక గిమ్మిక్ అండ్ ఒక క్యూ ఆఫ్ కార్డ్స్ ఎక్స్ట్రా ఇస్తాడు అనమాట రైట్. సో ఈ 2 ఎక్స్ట్రా కార్డ్స్ అనమాట ఇవి మనం తీసేద్దాం రైట్. సో డెక్ మాత్రం బాగుంది, నైస్. దీని కాస్ట్ నాకు తెలియదు, ఐ డోంట్ నో. నేను మ్యాజిక్ ఎవ్రీవేర్ బ్రోకి చెప్పిన అనమాట ఇవి బుక్ చేయమని. సో ఆయన బుక్ చేసిండు. ఇట్లా నేను 3 డెక్స్ బుక్ చేసిన ఒకటేసారి, ఒకటి గివ్ అవేకి ఇచ్చిన అండ్ 2 నా దగ్గర పెట్టుకున్నా. అది ఒకటేమో బ్లాంక్ డెక్ అండ్ ఇంకోటి ఇదే డెక్ అనమాట రైట్. సో 3 డెక్స్కి కలిపి ఎంత అయిందో అని డైరెక్ట్ మొత్తం ఇచ్చేసిన నేను. సో దీని సపరేట్గా దీని రేట్ నాకు తెలియదు అనమాట రైట్. సో దిస్ ఈజ్ అ డెక్ రైట్. సో బాగుంది బ్రో ఈ డెక్. నేను రేట్ కనుక్కొని నేను చెప్తా అనమాట సోన్. ఓకే. సో ఇప్పుడైతే మనం మెట్రిక్లోకి వద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక సెటప్ ఉంటుంది అనమాట రైట్. సో మీరు ఏదైతే కార్డ్స్లకు చేంజ్ చేద్దాం అనుకున్నారో ఆ 4 కార్డ్స్, అండ్ ఏవైతే నార్మల్ స్పెక్టేటర్ చూపిద్దాం అనుకున్నారో ఆ 4 కార్డ్స్ ఇట్లా తీసి పెట్టుకోవాలన్నమాట రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కార్డ్స్లకు చేంజ్ చేద్దాం అనుకున్నారో అవి ఈడబెట్టుర్రి. దాని మీద ఇగో ఈ 4 కార్డ్స్ పెట్టుర్రి రైట్. అండ్ పైన హార్ట్స్ ఉందా? దీనికి కూడా పైన హార్ట్స్ ఉండాలన్నమాట రైట్. సో హార్ట్స్ హార్ట్స్ పైన పెట్టుర్రి. హార్ట్స్ అనే కాదు, మీ ఇష్టం, మీరు ఏదైతే కార్డ్ మీకు ఇష్టమో అది పైన పెట్టారు అనమాట. నేనైతే హార్ట్స్ పెడుతున్నాను నార్మల్గా. సో ఇట్లా పెట్టేసేది రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా బాక్స్ తీసి ఇట్లా పెట్టాలి. సో ఫస్ట్ స్పెక్టేటర్కి మనం చెప్పాలన్నమాట 1, 2, 3, and 4. నా దగ్గర 4 కార్డ్స్ ఉన్నాయి, ఇవి నేను ఇప్పుడే చూపియా తర్వాత చూపిస్తాను రైట్. సో తర్వాత మీరు ఏం చేయాలని అంటే కార్డ్ ఫోర్సింగ్ చేయాలి. సో కార్డ్ ఫోర్సింగ్ ఎట్లా చేసినానంటే ఇట్లా తీసి ఇట్లా కట్ చేసి ఇట్లా టుర్ అంటుంటే స్టాప్ అని అనాలి రైట్. సో ఇక్కడ మనం పింకీ బ్రేక్ పెట్టాలన్నమాట రైట్. సో ఇట్లా తీసి, సో ఇట్లా పైన ఉంటాయి కదా,
సో బ్రో అని ఇది ఎక్కువ మాటలలో వేయాలన్నమాట. సో కొంచెం మాటలు కూడా మాట్లాడాలి. సో ఎట్లా అని అంటే ఇక ఇట్లా పెట్టి, సో బ్రో ఇప్పుడు నేను టుర్ అంటే స్టాప్ అన్నాడు. సో ఇది చూస్తాడు మేబీ ఇట్లా ఇట్లా కట్ చేసేది. సో ఇది చేయకుండా మనం ఏం చేయాలంటే, బ్రో ఇగో నా దగ్గర 4 కార్డ్స్ ఉన్నాయి, సో ఇవి నేను తర్వాత చూపిస్తా, ఇప్పుడు ఏం చూపియా అనాలి, రైట్? సో ఆ గ్యాప్లను కట్ చేసి పెట్టుకోవాలి, రైట్? సో స్టార్టింగ్ ఏం చేయాలి, సో 1, 2, 3, 4. సో ఇప్పుడు నా దగ్గర 4 కార్డ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడే చూపియా, ఇవి తర్వాత చూపిస్తా అని చెప్పాను, రైట్? సో ఆ గ్యాప్లో మనం ఇగో కట్ చేసి పింకీ బ్రేక్ పెట్టుకోవాలి, రైట్? సో ఇప్పుడు టుర్ అంటుంటే స్టాప్ అనాలి. సో టుర్ అంటుంటే మధ్యలో ఏడన్నా స్టాప్ అంటాడు. సో ఏడ స్టాప్ అన్నా మనకి ఇక్కడ ఏడైతే పింకీ బ్రేక్ ఉందో కింద ఆడనే లిఫ్ట్ చేయాలన్నమాట, రైట్? సో టుర్ర స్టాప్. సో ఇట్లా పింక్ ఇట్లా అంతా కిందికి అనేసి ఇగో ఈ పింకీ బ్రేక్ కాడికి వెళ్ళి ఇట్లా లేపాలి, రైట్? సో లేపి అన్ని కింద పెట్టేసి ఇక్కడ ఒక ర్యాండమ్ కార్డ్ వచ్చింది మనకు అని చెప్పి ఈ కార్డు చూసుకోమనాలి, రైట్? సో ఇది 8 of Hearts అని ఉంటుంది. సో ఇది చూపెట్టేటప్పుడు అంటే స్పెక్టేటర్ చూసేటప్పుడు మనం ఏం చేయాలంటే 1, 2, 3 ఇట్లా ఈ థమ్ తోటి 1, 2, 3 మూడు కార్డులు ఇట్లా లెక్క పెట్టి పింకీ బ్రేక్ పెట్టుకోవాలన్నమాట, రైట్? సో ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట, ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. నార్మల్గా థమ్ పుష్ డబుల్ లిఫ్ట్ వస్తే మీకు ఇది ఈజీ అవుతుంది అనమాట, రైట్? సో ఒకవేళ థమ్ పుష్ డబుల్ లిఫ్ట్ మీకు రాకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా థమ్ పుష్ డబుల్ లిఫ్ట్ది, మీరు దాన్ని చూసి నేర్చుకోవచ్చు అనమాట, రైట్? సో ఈ కార్డ్ చూసుకోరు బ్రో అని చెప్పేసి 1, 2, 3 ఇట్లా 3 కార్డ్స్ పింకీ బ్రేక్ పెట్టుకొని ఇప్పుడు నేను ఇది మొత్తం మధ్యలో పెట్టేస్తున్నా అని చెప్పి ఫస్ట్ మధ్యలో పెట్టాలి, ఆ తర్వాత ఇగో ఈ 3 కార్డ్స్ కింద పెట్టాలి, రైట్? సో స్పెక్టేటర్ ఇట్లా ఉంటాడు కాబట్టి మనం కొన్ని కార్డ్స్ కింద పెడుతున్నట్టు వానికి అనిపిస్తుంది. ఆ తర్వాత ఇట్లా మొత్తం పుష్ చేసి ఇట్లా కొన్ని మధ్యలోకి వెళ్ళి కొన్ని కార్డులు లేపి ఇట్లా వేసేయాలన్నమాట, రైట్? సో ఇప్పుడు మనకి సీన్ ఎట్లుంటుంది అంటే 1, 2, 3 and 4, రైట్? సో ఫోర్త్ ప్లేస్లో స్పెక్టేటర్ కార్డ్ ఉంటుంది అనమాట, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, బ్రో నీకు ఈ 4 కార్డ్స్ చూపిస్తా అని ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఇట్లా స్ప్రెడ్ చేసి బ్రో ఇవి 4 కార్డ్స్ 4 క్వీన్స్ బ్రో అని చెప్పి ఆ టైంలో నువ్వు ఏం చేయాలంటే 1, 2, 3, 4 4 కార్డ్స్కి పింకీ బ్రేక్ పెట్టుకోవాలన్నమాట, రైట్? సో ఎట్లుంటుంది అంటే సీన్ ఇట్లా పెట్టి, బ్రో ఈ 4 కార్డ్స్ తెలుసా, ఈ 4 క్వీన్స్ బ్రో అని చెప్పి 1, 2, 3, 4 అని ఇట్లా కౌంట్ చేసి పింకీ బ్రేక్ పెట్టుకొని ఇవన్నీ ఇట్లా స్క్వేర్ అప్ చేసేయాలన్నమాట, రైట్? సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్కి 4 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి బ్రో అని చెప్పి ఇట్లా 1 ఇగో క్లబ్స్ బ్రో అండ్ స్పేడ్స్ బ్రో అని 2 కార్డ్స్ని ఎలిమినేట్ చేసేయాలి, రైట్? సో ఆ తర్వాత 6 కార్డ్స్ ఇట్లా మనం 6 కార్డ్స్కి ఇట్లా పింకీ బ్రేక్ పెట్టాలన్నమాట, రైట్? ఆ తర్వాత మనం ఇగో డైమండ్స్ అండ్ హార్ట్స్ బ్రో అని చెప్పి ఇట్లా వేసేసేయాలి, రైట్? ఆ తర్వాత మనం ఏం చేయాలి, 6 కార్డ్స్ని ఇట్లా లేపాలి, రైట్? సో ఇప్పుడు 4 డిఫరెంట్ సింబల్స్ కాబ్రో, నీ కార్డుకి కూడా ఒక డిఫరెంట్ సింబల్ ఉంటుంది అని చెప్పాలి. సో యాక్చువల్లీ ఇప్పటి నుంచి అసలైన స్లైడ్ ఆఫ్ హ్యాండ్ అవుతుంది. సో మంచిగా వినరు బ్రో, రైట్? సో ఏం చేయాలంటే మీ పింకీ ఫింగర్ ఉందా, పింకీ ఫింగర్ తోటి ఒకటి బ్రేక్ పెట్టుకోవాలి, రైట్? సో కంప్లీట్లీ మనకి ఇప్పుడు 6 కార్డ్స్ ఉంటాయి అండ్ సీన్ ఎట్లుంటుంది అని అంటే ఇగో ఇట్లుంటుంది, 4 8s ఏమో కింద ఉంటాయి, 2 క్వీన్స్ ఏమో పైన ఉంటాయి, రైట్? సో ఇట్లా పెట్టి ఒకదానికి పింకీ బ్రేక్ పెట్టి మిగతా అన్ని కార్డులు ఇట్లా లేపి ఒక కార్డ్ కిందికి వేసి ఆ తర్వాత ఇంకో కార్డు ఇట్లా కొంచెమే ఇట్లా బయటికి అని ఇగో ఇట్లా పెట్టాలి, రైట్? సో ఎట్లుంటుంది అని అంటే ఒక కార్డ్ పింకీ బ్రేక్ ఇట్లా, రైట్? అండ్ అన్ని కార్డులు పైకి లేపు అండ్ ఒక కార్డ్ కిందికి అండ్ ఒక కార్డ్ కొంచెం బయటికి అని అంతే. అండ్ ఇట్లా 4 కార్డ్స్ ఇట్లా చూపెట్టి, ఇప్పుడు ఈ 4 కార్డ్స్కి డిఫరెంట్ సింబల్స్ ఎట్లున్నాయి, అట్లా నీ కార్డుకి కూడా ఒక డిఫరెంట్ సింబల్ ఉంటుంది కాబట్టి అది నీకు గుర్తుందా అనాలి, రైట్? సో ఆయన గుర్తుంది అని అంటాడు. ఆ గుర్తుంది అన్న గ్యాప్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు 1 and 2 కార్డ్స్ బ్రేక్ పెట్టాలి, రైట్? సో అది గుర్తుంది అబ్రో, ఇమాజిన్ చే ఒకసారి గుర్తొచ్చిందా అని చెప్పాలి. సో గుర్తొచ్చింది అనగానే మనం ఏం చేయాలి, ఈ కింద ఈ 2 ఇగో ఇట్లా ఉల్టా వేసేయాలి, రైట్? సో ఇట్లా 1, 2 ఇట్లా 2 పింకీ పెట్టేసి ఇట్లా కింద ఈ 2 ఇట్లా చేసేసేయాలన్నమాట. సో ఇది ఎట్లా వేయాలి అని అంటే నార్మల్గా, సో క్యామ్లో అయితే ఇది కనిపిస్తుంది చేసేటప్పుడు, కానీ రియాలిటీలో నువ్వు ఎట్లా వేయాలి అని అంటే, సో నా ఐస్ చూడు బ్రో ఒకసారి, నేను ఆ సింబల్ని గ్రాప్ చేస్తాను నీ మైండ్లోకి వెళ్ళని చెప్పి ఈ 2 బ్రేక్ పెట్టేసి ఆ నాకు దొరికింది బ్రో అని అనేసేయాలి. ఆ గ్యాప్లో మనం స్పెక్టేటర్ ఇది చూడని గ్యాప్లో దీన్ని ఇట్లా ఉల్టా వేసేసి ఇట్లా తిప్పేసేయాలన్నమాట, రైట్?
సో ఇప్పుడు మనకి సీన్ ఎట్లా ఉంటది అని అంటే 1 2 3 4 ఫోర్ కార్డ్స్ ఇట్లా సీదా ఉంటే కింద 2 కార్డ్స్ మనకి ఇట్లా ఉల్టా ఉంటాయి అన్నమాట రైట్ సో ఇప్పుడు ఇట్లా స్క్వేర్ అప్ చేసేసి పైన కార్డు మనం చూపియాలన్నమాట స్పెక్టేటర్ కి బ్రో నీ సింబల్ ఇదా బ్రో అని రైట్ సో ఇంతసేపు మనం సింబల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా బ్రో నీ సింబల్ నీకు గుర్తుందా అది ఇది అని డైవర్ట్ చేస్తున్నాం కానీ సో అంటే ఇట్లా పెట్టి బ్రో నీ సింబల్ నీకు గుర్తుందా మైండ్ లో రిమైండ్ చేసుకో అది అని చెప్పి ఈ 2 కి కింద 2 కార్డ్స్ కి ఇట్లా మనం పింకీ బ్రేక్ పెట్టేసి ఒకసారి నా కళ్ళలోకి చూడు అని చెప్పేసి కిందికి వెళ్ళి ఇగో ఈ 2 ఇగో ఇట్లా రివర్స్ పెట్టేసేయాలన్నమాట రైట్ సో ఈ రివర్స్ పెట్టడానికి కొంచెం స్కిల్ కావాలన్నమాట రైట్ సో ఇట్లా బ్రేక్ పెట్టేసి ఇట్లా అయిపో రైట్ సో రివర్స్ పెట్టేసి సో బ్రో నీ సింబల్ నాకు అర్థమైంది నీ సింబల్ ఇదా అని ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 2 అని కౌంట్ చేసి ఇట్లా పై కార్డ్ని ఇవా అంటే పైన క్యూన్ ఆఫ్ డైమండ్స్ ఉంటుంది దీన్ని ఇవో ఇట్లా పెట్టి క్యూన్ ఆఫ్ డైమండ్స్ ఆ బ్రో అనాలి సో ఆయన కాదంటాడు ఆబ్వియస్లీ మనకు తెలుసు అది కాదని ఓకే 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 వెయిట్ అని చెప్పేసి క్యూన్ ఆఫ్ డైమండ్స్ని సెకండ్ పొజిషన్లో పెట్టాలి అండ్ కింద కార్డ్ని ఇట్లా పైన పెట్టేసేయాలి రైట్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అన్ని ఇట్లా పట్టుకోవాలి మన మిడిల్ ఫింగర్ అండ్ థమ్ తోటి సో 1 ఫస్ట్ కార్డ్ కిందికి అండ్ సెకండ్ కార్డ్ కిందికి 2 అండ్ ఆ తర్వాత పైన కార్డు జస్ట్ ఇట్లా బయటికి అనాలి అంతే ఇట్లా బయటికి అని ఇగో ఇట్లా పెట్టేసేయాలి రైట్ సో అన్ని ఇట్లా ఒంపుర్రి అప్పుడు స్క్వేర్ అప్ అయిపోతాయి అనమాట అన్ని రైట్ సో ఇప్పుడు సీన్ ఇట్లా ఉంటుంది అనమాట సో ఇప్పుడు నీకు ఇక్కడ 3 కార్డ్స్ ఉంటాయి సెకండ్ పొజిషన్లో రైట్ సో ఇప్పుడు ఏదో ఒక కార్డే నీ సింబల్ లెక్క చేంజ్ అవుతుంది బ్రో అని చెప్పి ఒక కార్డ్ని ఇగో ఇట్లా నువ్వు ఈ ఫింగర్ తోటి ఇట్లా గెస్ చేయాలి ఒక కార్డ్ని ఇట్లా గెస్ చేసి ఇట్లా పుష్ చేయాలి లవ్వే కాబ్రో నీది అనాలి రైట్ సో నెక్స్ట్ మళ్ళా ఓకే ఓకే కానీ క్యూన్ ఆఫ్ హార్ట్స్ అయితే కాదని చెప్పాలి రైట్ సో ఇప్పుడు మళ్ళా ఇంకో కార్డ్ని ఇట్లా అనుకుంటా ఇంకో కార్డ్ని గెస్ చేసి ఇట్లా ఒకటి ఒకటి కార్డే పుష్ చేయాలన్నమాట రైట్ ఒకటేసారి 2 2 3 3 వచ్చేస్తాయి అనమాట సో అవన్నీ మీరు కేర్ తీసుకోవాలి రైట్ ఇట్లా పుష్ చేసి ఇట్లా పెట్టేసేయాలన్నమాట రైట్ సో దీని తర్వాత మనం ఏం చెప్పాలి అని అంటే ఇది ఒక్క కార్డే చేంజ్ కాలే బ్రో ఇవన్నీ ఇట్లా స్క్వేర్ అప్ చేసేసి 1 పైన నుంచి ఒకటి తీయాలి అండ్ పైన ఒకటి అండ్ కింద ఒకటి ఈ 2 తీయాలన్నమాట రైట్ సో ఈ 2 తీసేటప్పుడు కూడా ఇక మధ్యలో మనకు కొన్ని కార్డ్స్ 3 కార్డ్స్ ఉంటాయి ఈ 3 కార్డ్స్లో ఏదో ఒకటి వెళ్ళే ఛాయిస్ ఉంటుంది రైట్ సో ఏం చేయాలి పైకి వెళ్ళి ఒక కార్డు అండ్ పైకి వెళ్ళి ఒకటి మెల్లగా స్మూత్గా అండ్ కిందికి వెళ్ళి ఒకటి ఇట్లా స్మూత్గా ఇట్లా తీయాలన్నమాట రైట్ సో ఇవన్నీ తీసి ఇక్కడ పెట్టేసేయాలి ఈ అన్ని కార్డ్స్ కూడా చేంజ్ అయినాయి బ్రో అని చెప్పేసేయాలి రైట్ సో ఆ తర్వాత ఈ డెక్ తీసుకొని దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా కవర్ చేసుకొని ఇట్లా వేసేసేయాలి ఇవన్నీ నార్మల్ కార్డ్స్ బ్రో అంత ఆల్సోసే చెక్ చేసుకోవాలి రైట్ సో ఇదంతా పర్ఫార్మెన్స్ ఒకసారి చేస్తే ఎట్లా ఉంటుందో నేను ఇప్పుడు చెప్తా అనమాట రైట్ సో ఫస్ట్ మనం సెటప్ చూసుకుందాం సో 4 క్వీన్స్ ఫస్ట్ 4 8s ఇట్లా పెట్టుకోవాలి ఆ తర్వాత 4 క్వీన్స్ అనమాట రైట్ సో ఇప్పుడు 1 2 3 4 బ్రో 4 కార్డ్స్ ఇక్కడ పెడుతున్నా రైట్ సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్ నేను ఇప్పుడే చూపియా అనమాట తర్వాత చూపిస్తా సో టుర్ అంటుంటే స్టాప్ అని రైట్ సో టుర్ స్టాప్ రైట్ సో ఇక్కడ మనకు ర్యాండమ్ కార్డ్ వచ్చింది అనమాట సో ఈ కార్డు సింబల్ నెంబర్ అన్ని గుర్తు పెట్టుకో అనమాట రైట్ సో ఇప్పుడు ఈ కార్డ్ని నేను మొత్తం మధ్యలోకి పెట్టేస్తా రైట్ సో మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్ ఏందో తెలుసా బ్రో నీకు ఈ 4 క్వీన్స్ అనమాట రైట్ సో ఈ 4 క్వీన్స్ కి మనకు 4 డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి బ్రో సో ఫస్ట్ మన క్లబ్స్ ఉంటుంది స్పేడ్ ఉంటుంది అండ్ మన దగ్గర డైమండ్స్ ఉంటుంది అండ్ హార్ట్స్ ఉంటుంది రైట్ సో నార్మల్గా నీదానికి కూడా సింబల్ ఉంటుంది ఈ నార్మల్ ఈ 4 కార్డ్స్కి ఎట్లుంది సింబల్ అట్లా నీదానికి కూడా ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ నీకు గుర్తుందా బ్రో గుర్తుందా రైట్ సో అది గుర్తుంటే ఒకసారి నా కళ్ళల్లో చూడు ఆ రైట్ సో ఇప్పుడు నీ సింబల్ నాకు అర్థమైంది డైమండ్స్ కానీ సింబల్ కాదా ఓకే 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 వెయిట్ 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 డైమండ్స్ కాదు కదా 1 2 3 అండ్ 4 సో ఇప్పుడు ఈ 4 కార్డ్స్లో ఏదో ఒక కార్డ్ నీ సింబల్ లెక్క చేంజ్ అవుతుంది అనమాట రైట్ సో వాచ్ దిస్ వాచ్ 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 దిస్ హార్ట్సే కదా నీ సింబల్ రైట్ కానీ క్యూన్ ఆఫ్ హార్ట్స్ కాదు రైట్ ఓకే ఓకే వెయిట్ 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 సో ఇట్ ఇట్ 8 ఆఫ్ హార్ట్స్ కదా రైట్ రైట్ ఇది ఒక్క కార్డే కాదు బ్రో 1 1 2 3 ఈ అన్ని కార్డ్సే 8 అయిపోయినాయి అనమాట రైట్ సో అంత కావాల్సి వస్తే నువ్వు చెక్ చేసుకో బ్రో ఇవన్నీ నార్మల్ కార్డ్స్ రైట్ సో దిస్ ఈస్ ద పర్ఫార్మెన్స్ బ్రో హోప్ యూ లైక్ ద ట్రిక్ ట్రిక్ నాస్తే వీడియో లైక్ కొట్టు షేర్ చేయి అండ్ కామెంట్ చేయి బ్రో నీకు ఎట్లా అనిపించింది అనేది అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో అంతవరకే చిల్లు బ్రో.
Christ, but you wouldn't.